మీరు ఎప్పుడైనా డార్క్ ఫ్యాక్టరీ అన్న పేరు విన్నారా పేరు వింటేంటో విచిత్రంగా ఉంది కదూ అవును ఇది కూడా ఒక రకంగా కరోనా పుణ్యమేనని చెప్తున్నారు ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఎన్నో రకాలుగా మార్చేస్తుంది కేవలం కాస్త అటు ఇటుగా రెండు సంవత్సరాల కాలంలోనే కోవిడ్ నైన్టీన్ ప్రపంచ గమనాన్నే మెలిపింది రెండు వేల ఇరవై ఏడాదిలో మనుషుల మధ్య దూరం ఓ మంత్రంగా మారిపోయింది జనం అలవాటులో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి ఎన్నో కంపెనీలు ఇంటి నుంచే పని విధానాన్ని మొదలు పెట్టాయి కార్మికులు ఉద్యోగుల మీదే పూర్తిగా ఆధారపడిన తయారీ సంస్థలు మాత్రం చాలా వరకు మూతపడ్డాయి రెండున్నరేళ్లు గడిచాక ఇప్పుడిప్పుడే పరిస్థితి కుదురుకుంటున్నప్పటికీ మళ్లీ కొత్త వేరియంట్ల ముప్పు డేంజర్ బెల్స్ మోగిస్తూనే ఉన్నాయి మళ్ళీ మొదట ఎదుర్కొన్న పరిస్థితి మళ్ళీ ఎదురైతే అన్న ప్రశ్నకు సమాధానంగా అవతరించాయి డార్క్ ఫ్యాక్టరీలో కరోనా సంక్షోభం వాటి ఆవశ్యకతను ముందుకు తెచ్చింది పేరుకు తగ్గట్టుగానే ఇవి చీకట్లోనూ నడుస్తాయి మనుషుల ప్రైమేమియం అస్సలు ఉండకపోయినా పర్వాలేదు ఇప్పటికే ఈ విధానం అమలవుతున్న తీరును చూస్తే అలాంటి పరిస్థితులు వచ్చేసాయంటే అతిశయోక్తి కాదు ఆటోమేషన్ డిజిటలైజేషన్ ప్రాధాన్యాలుగా మారిన నేటి యుగంలో ఫ్యాక్టరీలో మనిషి అవసరం రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది ఇప్పటికే మన మనుషులతో పని లేకుండా రోబోలు తెలివైన యంత్రాలతో వస్తువులను ఉత్పత్తి చేసే స్థితికి చేరుకున్నాయి ఇది ఇప్పుడు ఆశ్చర్యం కలిగించే విషయం కాకపోవచ్చు కానీ ఒకప్పుడు నమ్మలేని నిజమే రోబోలు వంటి మనుషుల్లా కాకుండా వెలుతురు లేకపోయినా చీకట్లోనూ పని చేయగలవు మనకంటే కళ్లతో చూసి పనులు చేస్తాం ఇందుకు వెలుగు కావాలి మరి కళ్ళు లేని యంత్రాలకు రోపోలకు వెళ్తుడితో పనేముంది ఏ వస్తువు ఎక్కడుందో ఎంత దూరంలో ఉందో వాటిని ఎలా చేరుకోవచ్చో ఎలా పట్టించుకోవచ్చో తెలిస్తే చాలు ముందుగానే నిర్ణయించిన ప్రోగ్రాం ప్రకారం అప్పగించిన పనిని చేసుకుంటూ వెళ్తాయి ఎందుకు కొత్తగా దూసుకొస్తున్న యాయ్ బాగా పంచేనుంది చీకట్లోనే కాదు అత్యధిక వేడి అతి శీతల ప్రదేశాల్లోనూ గాలి ఉన్నా లేకపోయినా పనిచేస్తాయి నిర్విరామంగా ఇరవై నాలుగు గంటలు సేవలు చేసి పెడతాయి వీటినే డార్క్ ఫ్యాక్టరీలని అంటున్నారు డార్క్ ఫ్యాక్టరీల ప్రత్యేకత ఇదే ఒకప్పుడు రోబోలను ప్రమాదకరమైన అపరిశుభ్రమైన వాతావరణంలో చేసే పనులకే వాడుకునేవారు ఇప్పుడు పరిస్థితి మారింది స్వతంత్రంగా పూర్తిగా తమకు తామే పనిచేసే రోబోలు యంత్రాల సృష్టితో వస్తువుల తయారీ నుంచి వంటల వరకు అన్ని పనులు చేయిస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆగ్నెంటెడ్ రియాలిటీ ఇంటర్నెట్ థింగ్స్ ఆఫ్ టెక్నాలజీ వంటి నూతన పరిజ్ఞానాలు ఇందుకు మార్గం వేస్తున్నాయి సమస్యలు పరిష్కరించే నైపుణ్యం ఆలోచించే నిర్ణయాలు తీసుకునే పనుల్లో మనుషుల అవసరం తప్పనిసరి కాదనలేదు కానీ ఒకే తరహా పనులను పదే పదే చేయటానికి స్వయంచాలిత రోబోలు యంత్రాలు సరిపోతాయి డార్క్ ఫ్యాక్టరీలకు ఇదే ప్రాతిపదికగా నిలుస్తోంది అసలు మనుషులన్నదే లేకుండా అదే చీకట్లో కర్మాగారాలు పనిచేయటం సాధ్యమేనా ఇది కళా నిజమా ఇలాంటి సందేహాలు తలెత్తటంలో ఆశ్చర్యం లేదు ఇది ఆచరణీయమేనని ఇప్పటికే కొన్ని ఫ్యాక్టరీలు నిరూపిస్తున్నాయి ఏ విషయంలో చైనా అన్నింటికన్నా ముందు నిలుస్తోంది ఇతర దేశాలు కూడా దీనికి తీసిపోవడం లేదు ఉదాహరణకు జపాన్ కు చెందిన రోబో కంపెనీ ఫనుక్ తీసుకుంటే ఇది రెండు ఒకటి నుంచి రోబోల సాయంతోనే రోబోలను తయారు చేస్తోంది అక్కడ రోజుకు సుమారు యాభై రోబోలు తయారవుతూ ఉంటాయి నెదర్లాండ్స్ లోని ఫిలిప్స్ కంపెనీ మరో ఉదాహరణ ఇందులో ఏటా ఒకటి పాయింట్ ఐదు కోట్ల ఎలక్ట్రిక్ రేజర్లు ఉత్పత్తి అవుతాయి ఈ పనంతా చేసేది రోపోలే రోబోలు పనిచేస్తూ ఉంటాయి ఒక్క మన్నికను తనిఖీ చేసే విషయంలో తప్ప మనుషుల ప్రమేయం ఎక్కడా ఉండదు అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కనుసనంలోనే పనిచేస్తుంది కార్ల తలుపుల వంటివి తయారు చేసే అమెరికాలోని హీరోటెక్ సంస్థ కూడా ఓటో అనే రోబో వ్యవస్థతో మనుషుల అవసరం లేకుండా ఇరవై నాలుగు గంటలు పనులు సాగేలా ఏర్పాట్లు చేసుకుంది విద్యుత్ పుష్కలంగా ఉండి లైట్ వెలుగులు అందుబాటులో ఉండగా చీకటి ఫ్యాక్టరీల అవసరం ఏంటనే సందేహం రావచ్చు పరికరాల ఏర్పాటు వంటి వాటికి మొదట్లో ఖర్చైనా వీటితో నిర్వహణ ఖర్చు గణనీయంగా తగ్గుతుంది తక్కువ చోటులోనే ఎక్కువ పనులు ఖచ్చితత్వం సామర్థ్యం మెరుగవుతాయి రసాయనాలు పొగలు చమురు జారుడు పదార్థాలు వంటి వాటికి నెలవైన ప్రమాదకర వాతావరణంలోనూ తేలికగా పనిచేయటానికి వీలవుతుంది దీంతో ప్రమాదాలు తగ్గుతాయి ఖచ్చితమైన కులతలతో పనులు జరగటం వల్ల తుక్కు వంటి వ్యర్థాలు తగ్గుముఖం పడతాయి చేసిన పనినే మళ్లీ చేయటం తప్పుతుంది ఇవన్నీ ఉత్పాదకత పెరగటానికి దోహదం చేసేవిగానే ఉంటాయంటున్నారు నిపుణులు పారిశ్రామిక రంగంలో ప్రతి దశలోనూ భారీ మార్పులు ఆవిష్కరణలు చూస్తూనే వస్తున్నాం ఆవిరి శక్తి వినియోగంతో తొలి పారిశ్రామిక విప్లవం మొదలైంది యంత్రాల ఆవిర్భావంతో రెండో పారిశ్రామిక విప్లవం కొత్త పుంతలు తొక్కింది విద్యుత్తు చమురు వాడకంతో వస్తు ఉత్పత్తి గణనీయంగా పెరిగింది నిజానికి ఆటోమేషన్ యంత్రాల ఆలోచన అప్పుడే పురుడు పోసుకుంది ప్రపంచ యుద్ధాల అనంతరం పుట్టుకొచ్చిన మూడో పారిశ్రామిక విప్లవం కొత్త యాంత్రిక యుగానికి నాంది పలికింది కంప్యూటర్ల వంటి ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్లతో యంత్రాల నిర్వహణ ఉత్పత్తి సులుపైంది వినూత్న కమ్యూనికేషన్ పరిజ్ఞానాల రూపకల్పన నవశకానికి నాలుగో పారిశ్రామిక విప్లవానికి బాటలు పరిచింది ఈ శతాబ్దంలో అన్నింటికన్నా ముఖ్యమైన ఆవిష్కరణ ఇంటర్నెట్ ఇది అన్ని వ్యవస్థలను సమూలంగా మార్చేసింది పిఎల్సీలు కంప్యూటర్లు సెన్సార్లు రోబోలు అన్నింటినీ ఏకం చేసింది ప్రస్తుతం స్మార్ట్ టెక్నాలజీ సాయంతో కొనసాగుతున్న ఆటోమేషన్ వంటి పారిశ్రామిక విధానాలన్నీ ఇందులో భాగంగానే ఉంటాయి యంత్రానికి యంత్రానికి మధ్య కమ్యూనికేషన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కలయిక ఆటోమేషన్ పురోగతికి వీలు కల్పించింది డార్క్ ఫ్యాక్టరీ ఆలోచన కూడా దీని నుంచి లభించిన కానుకేనని అంటున్నారు విశ్లేషకులు డార్క్ ఫ్యాక్టరీల స్థాపనకు వ్యూహాత్మక ప్రణాళిక కీలకంగా ఉంటుంది పరికరాలను సాంకేతిక పరిజ్ఞానాలను సమర్థంగా వాడుకోవడానికి ఇది ఎంతైనా అవసరం లేకపోతే భద్రతా నెట్వర్క్ సామర్థ్యం దెబ్బతింటాయి ఒక్కసారి దారి తప్పితే వచ్చే నష్టాల తీవ్రత అపారంగా ఉంటుంది ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవటంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు సాయం చేస్తున్నాయి రేడియో తరంగ ధైర్ఘ్యాలకు బదులు కంటికి కనిపించే అతి నీల లేదా పరారుణ కాంతులతో మరింత ఎక్కువ వేగంగా సమాచారాన్ని బట్వాడ చేస్తుంది ఇది యంత్రాలు పరికరాలు రోపోలు మంచి సమన్వయంతో సమర్థంగా పనిచేయటానికి పనికొచ్చింది ఇది ఇప్పటికే దూరం నుంచే పరికరాల పర్యవేక్షణ చిప్ నిర్వహణ భద్రతా వస్తువుల రవాణా వంటి వాటికి ఉపయోగపడుతుంది సెన్సార్లు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తో కూడిన స్మార్ట్ పరికరాలతో రోజువారి జీవనాన్ని ఎంతో సులభం చేస్తుంది అందుకే దీన్ని డార్క్ ఫ్యాక్టరీలని అనుగుణమైన వేదికగాను మలుచుకుంటున్నారు సమాచార విభజన విశ్లేషణతో ఉత్పాదకత మెరుగవుతుంది కేంద్రీకృత వ్యవస్థ రూపకల్పనకు తోడ్పడుతుంది వేగం ఫైవ్ నెట్వర్క్ ఇంటర్నెట్ సామర్థ్యం సేవలు మెరుగుపడటానికి ఎడ్జ్ కంప్యూటింగ్ ఎక్కువ సమాచారాన్ని విడమర్చుకోవడానికి క్లౌడ్ కంప్యూటింగ్ దోహదం చేస్తాయి టెక్నాలజీలకు పరాకష్టగా మారిన నాలుగో తరం పారిశ్రామిక విప్లవం ఆధారంగా కొద్ది రోజుల్లోనే అనేక మార్పులు చూడబోతున్నామన్నది స్పష్టమైంది మొన్నటి మొన్నటిదాకా ఆటోమేషన్తో పాక్షికంగా ఉద్యోగాలు పోయాయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలబోసుకున్న డార్క్ ఫ్యాక్టరీల కారణంగా సమూలంగా ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు లేకపోలేదు